హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. ఈ వీడియోలో నేను చెప్పేది ఏంటంటే, ఎడ్లు ఉన్న ప్రతి రైతులు ఈ వీడియో కాస్త ఓపికగా వినండి, ఓపికగా చూడండి. ఎందుకంటే ఇది చాలా బాధాకరమైన విషయం. మేము ఇప్పుడు ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా, అక్కడక్కడ వీటిని అయితే మేము కొన్ని సంవత్సరాల నుంచి మేము నైట్ అంతా ఇట్లా మేయడానికి కట్టేస్తాం, బయట లాంగ్ తాళ్ళు పెట్టి. అయితే అదేవిధంగా మేము కొన్ని సంవత్సరాల నుంచి కట్టేస్తున్నాం, నైట్ డే అండ్ నైట్ మేస్తూ ఉంటాయి. అలాగే మన వరి కోతలప్పుడు ఇందులోనే వరి కోయించాం, వరి కోసినప్పుడు హార్వెస్టర్ కూడా కొద్దిగా దిగబడింది. అట్లా ప్రతి సంవత్సరం మేమైతే ఎడ్లను కానీ ఆవులను కానీ లేగలను కానీ అన్నిటినీ కట్టేస్తుంటివి. అదే విధంగా మళ్ళా డే అండ్ నైట్ కట్టేస్తాం కాబట్టి మాకు ఎప్పుడు ఇలాంటి ఇంత ఘోరమైన పరిస్థితి ఎదురుకాలేదు. కట్టేసి వెళ్ళిన రోజు ఈ టైంకి రోజు కట్టేసి మంచిగా చూసి వెళ్ళిపోతుంటే మళ్ళీ పొద్దున వచ్చి చూస్తుంటే. అదేవిధంగా చేసినా అది ఈ ఇన్సిడెంట్ జరిగి కనీసం 10 రోజులు అవుతుంది. ఇప్పటివరకు ఈ వీడియో పెడదామని చెప్పేసి నేను తీసిన, ఎందుకంటే చాలామంది రైతులు కొంతమంది నాలేకల్ని చేస్తురేమో, అలాగే డే అంతా కూడా కట్టేసి ఎడన ఊర్లలోకి అక్కడిక్కడ వెళ్ళి వస్తురేమో. కట్టేసినా పర్లేదు, కాకపోతే ఇక్కడ హార్వెస్టర్ దిగబడింది ఇంక. అట్లా దిగబడిన వాటిలను అయితే కట్టేయకండి. మా ఎద్దునైతే నేను కోల్పోయినా. చాలామంది అంటారు దేశానికి రైతు వెన్నుముఖాన్ని అని చెప్పేసి అంటుంటారు, కానీ ఆ రైతుకైతే ఒక 2 ఎడ్లు అయితే ఖచ్చితంగా వెన్నెముక అని చెప్పేసి చెప్పుకోవాలి మనం. ఎందుకంటే రైతు ప్రతి కష్టంలో ఎడ్లు సగం పాలు పంచుకుంటాయి. పత్తిలో దంత పెట్టడానికి కానీ, వరిలో మనం ఇప్పుడు ఫస్ట్ వరి నాటేయాలంటే గొర్రు కొట్టాలి, మళ్ళా ప్రతి విషయంలో మనం బోజ కొట్టినా దంత కొట్టినా పొద్దున్న లేస్తే మనకు ఎడ్లతోటి పని చేయింది ఏ రైతు అయితే ఉండడు. ఇక మీరు ఈ వీడియోని అయితే పూర్తిగా చూసి, మీరు రైతు కాకున్నా పర్వాలేదు, ఎవరైనా మీ వాట్సాప్ గ్రూప్లో రైతులు ఉంటే మాత్రం ఖచ్చితంగా షేర్ చేయండి. ఎందుకంటే నేను ఈ వీడియో తీసింది నా ఉపయోగం కోసం కాదు, ఎందుకంటే నాకు జరిగిన పరిస్థితి వచ్చిన పరిస్థితి ఏ రైతుకు రావద్దని చెప్పేసి అయితే నేను ఈ వీడియో తీస్తున్నా. ఇంకా చేసుకోవాలంటే మనకు మామూలుగా వెజిటేబుల్స్ కానీ మొక్కజొన్న ఇవన్నిటికీ వీడియోస్ చాలానే ఉన్నాయి, అవి కూడా పెడతాను. కానీ ఈ వీడియో ఎందుకు పెడుతున్నా అంటే ఇంత బాధాకరమైన విషయం అంటే, రైతు ఏదైనా పురుగు మందులు అవి అంటే ఎవరినో ఒకరిని అడిగి తెచ్చుకుంటారు, ఇంత ఎంతో కొంత లాస్ అవుతారు, కానీ ఒక ప్రాణాన్ని మాత్రం లాస్ కావద్దని చెప్పేసి ఈ వీడియో తీస్తున్నాను. దయచేసి నన్ను అర్థం చేసుకోవాలి. ఆ రోజు నుంచి చాలా అంటే చాలా బాధ అనిపించింది. ఆ వీడియో తీస్తుంటే కూడా కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి. నా పరిస్థితి ఎట్లున్నదంటే ఆ రోజు, ఇప్పుడు మనకు 2-3 ఎకరాల వరకు మొక్కజొన్న అనేది దంతబట్టి బోజ కొట్టే అవసరం ఉన్నది. కానీ ఇప్పుడు ఒక ప్రాణాన్ని కోల్పోయినా, అదేవిధంగా మనకు ఒక ఎద్దు కావాలంటే ఇప్పుడు 40-50 వేలు అయితే ఖర్చు అవుతుంది. అట్లా ఇట్లా 2 విధాలుగా నష్టపోయినా నేను. అది నా అజాగ్రత్త అంటారా మరి ఎట్లా అనేది తెలియదు, ఎందుకంటే మాకు ఎప్పుడు ఇలాంటి పరిస్థితి అయితే ఎదురుకాలేదు. ఇప్పుడు నేను చిన్నప్పటి నుంచి చూస్తున్న 10-15 సంవత్సరాల నుంచి మేము ఇదే టైప్ కట్టేస్తున్నాము, మళ్ళీ యథావిధిగా పని చేసుకుంటున్నాము. ఆ ధోరణిలోనే మాకు ఎట్లా ఎప్పుడు కానీ కాళ్ళల్లో పడడం కానీ లేకపోతే చుట్టుకోవడం కానీ ఇలాంటి పరిస్థితి ఎప్పుడు ఎదురుకాలేదు. అదే ధోరణిలో మేమైతే కట్టేసిపోయినాము, కానీ ఒకరోజు అయితే మాకు ఇలాంటి పరిస్థితి ఎదురైంది. సో ఫ్రెండ్స్, మీరు అయితే ఖచ్చితంగా రైతులు అయితే తోటి రైతులకు మీరు ఈ వీడియోని అయితే షేర్ చేయండి, ఇంకా మీ వాట్సాప్ గ్రూపుల్లో కూడా షేర్ చేయండి. ఎందుకంటే నాలాంటి పరిస్థితి ఏ రైతుకు కూడా రాకూడదని నేను కోరుకుంటున్నా. ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఇంతే. ఖచ్చితంగా మీరు రైతులు అయితే జాగ్రత్తగా కట్టేసుకోండి. మనము ఇలా పెళ్ళి పోతున్నా లేకపోతే ఏదైనా దావత్ పోతున్నా అని చెప్పేసి కట్టేసినా కానీ కొంచెం జాగ్రత్త చూసుకోండి, ఎప్పటికీ మన రోజులు కావు కదా. సరే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఇంతే. మీరైతే రైతులు ఎవరైనా ఉంటే, ఎడ్లు ఉన్న రైతులు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మాత్రం వాళ్ళకు షేర్ చేయాలని కోరుకుంటున్నా. ఉంటాను ఫ్రెండ్స్.